పట్టణ ప్రగతిలో భాగంగా నాగోల్ డివిజన్లో చాణక్యపురి కాలనీ పార్క్ మరియు పరిసర ప్రాంతాలలో పట్టణ ప్రగతి భాగంగా మొక్కలు నాటడం పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు బొగ్గరపు దయానంద్ గుప్తా గారు, డీసీ మారుతి దివాకర్ గారు, వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల రాజారెడ్డి, డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి గారు, మాజీ అధ్యక్షులు సతీష్ యాదవ్ మరియు కాలనీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, అనంతరెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు. ఏదన్నా ఒకళ్ళే ఒకళ్ళతోనే మెయింటైన్ చేయాలి కానీ అంతే ఇంట్లో కూడా అందరు పెద్దలు అయితే అవి కూడా పాలించవచ్చు మంచిగా అనిపించడానికి లేదన్నా కానీ అతనితోనే నేను నడిపిస్తున్నాను. ఇప్పటివరకు అయితే ఏ సమస్యలు ఎదురు రాలేదు రావని కూడా నాకు నమ్మకం. ప్రతి ఒక విషయం చెప్పాను ఆయన పదవులు ఉంటే పోలేదు కానీ నెట్లో మాత్రం వీళ్ళంతా ఈరోజు పట్టణ ప్రగతిలో పాల్గొన్నందుకు మరి మా సీనియర్ నాయకులు కార్యక్రమం ఇచ్చినటువంటి నాయకులందరూ ఈరోజు ఇక్కడ చాణక్యపురికి రావడం పట్టణ ప్రగతిలో ఈరోజు సమస్యల మీద అశుభ్రంగా ఉండడము మరి కానటువంటి సమస్యలు ఏమైతే చెత్తగా చేయడం కానీ ఈరోజు పట్టణ ప్రగతిలో అవన్నీ క్లీన్ చేయడం కానీ మరి ఇక్కడ మన డీసీ మారుతి దివాకర్ గారికి చెప్పుకోవడం మరి కాలనీలో వాటర్ ఫెసిలిటీ కానీ చెత్త కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అడిగి తెలుసుకుంటే కూడా ఇక్కడ ఏ సమస్యలు ఉండాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు మరి ఇక్కడ ఉన్న కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా మంచిగా ఈ కాలనీని ఆదర్శంగా తీసుకుంటున్నందుకు ఈరోజు పట్టణ ప్రగతి కూడా ఈ కాలనీనే తీసుకోవడం మరి ఈరోజు వచ్చిన వారందరికీ మరి వెల్ఫర్ అసోసియేషన్ మరొక దాని వెళ్ళకుంటూ జై పట్టణ ప్రగతి, జై పట్టణ ప్రగతి.